హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిటెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన న్యూస్ గురించి మాట్లాడుకుంటే ముందుగా రియల్మీ నుంచి అయితే చాలా అనమాట. సో రియల్మీ జీటీ ఫోన్ అయితే అందరికి తెలిసింది అనమాట. సో రియల్మీ నుంచి జీటీ లెదర్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసరికి 5G వేరియంట్ అనమాట. ఇది వచ్చేసరికి జీటీ స్పోర్ట్స్ కార్స్ అయితే ఏదైతున్నాయో దాని నుంచి కాన్సెప్ట్ అనమాట. సో లెదర్ అయితే వీళ్ళు కాన్సెప్ట్ గా తీసుకొని ఫోన్ అయితే డిజైన్ చేస్తున్నారు. అలాగే కొన్ని కూల్ ఫీచర్స్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నారు అనమాట. ఇప్పటి వరకు తెలిసిన వాడికి వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట, స్నాప్డ్రాగన్ 888. అలాగే ఇందులో వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ బీసీ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు ఈసారి. సో వీళ్ళు వచ్చేసరికి ఇందాక మాట్లాడుకున్నట్టు, సో మనం స్పోర్ట్స్ కార్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి లెదర్ కాన్సెప్ట్, దాంతో పాటు డిఫరెంట్ మెటీరియల్స్ అయితే వీళ్ళు ఫోన్ అయితే డిజైన్ చేస్తున్నారు అనమాట. సో ఈసారి రియల్మీ ఫ్లాగ్షిప్ పర్ఫార్మెన్స్, దాంతో పాటు ఫ్లాగ్షిప్ కెమెరాస్ అయితే తీసుకురాబోతుంది. సో ఈ ఫోన్ అయితే దగ్గరలోనే లాంచ్ అయిపోతుంది, రియల్మీ జీటీ 5G ఫోన్ అయితే. సో లాంచ్ అయిన తర్వాత మనం మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నుంచి, సో నార్జో 30 ప్రో 5G ఫోన్ అనమాట. సో అందరికి తెలిసిందే రియల్మీ X7, అలాగే దాంతో పాటు రియల్మీ X7 5G ఫోన్స్ అయితే లాంచ్ చేసిన విషయం. సో ఈసారి వచ్చేసరికి వీళ్ళు ఆ ఫోన్స్ కన్నా, సో 20,000 కన్నా తక్కువలోనే వీళ్ళు రియల్మీ నార్జో 30 ప్రో 5G ఫోన్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో కొన్ని ఫీచర్లు అయితే మనకు తెలుసనమాట. వచ్చేసరికి డైమెన్సిటీ 800U ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. అలాగే వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, స్క్రీన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అలాగే 48MP ట్రిపుల్ క్యామెరా సెటప్ ఉంటుంది, 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. సో రియల్మీ ఈసారి అలాగే తెలిసింది రియల్మీ నార్జో 20 ప్రో ఫోన్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో అందుకోసం ఇప్పుడు రియల్మీ నార్జో 30 ప్రో ఫోన్స్ కూడా, సో 20,000 కన్నా తక్కువే వీళ్ళు 5G ఫోన్స్ తీసుకొస్తున్నారు. సో ఈ ఫోన్ వచ్చేసరికి ఫిబ్రవరి 24th అయితే లాంచ్ అవుతున్నారు రియల్మీ వాళ్ళు. సో చూద్దాం లాంచ్ అయిన తర్వాత, సో ఇంకా ఏమేమి ఫీచర్స్ అయితే ఉన్నాయో దాని తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ROG ఫోన్స్ గురించి అయితే. సో ROG 5 ఫోన్ అయితే ఇండియా లాంచ్ అవుతుంది, అంటే గ్లోబలీ లాంచ్ అవుతుంది అనమాట. సో మార్చ్ 10th అయితే, సో మార్చ్ 10th గ్లోబలీ, దాంతోపాటు ఇండియాలో కూడా లాంచ్ అవుతుంది ROG ఫోన్ 5. సో ఎక్కువ ఫీచర్లు అయితే తెలియదు అనమాట. సో గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇందులో వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 16GB వరకు ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎలా ఉండబోతుందో ROG ఫోన్ 5 అయితే. సో లాంచ్ అయిన తర్వాత దీని గురించి మనం ఆడుకుందాం. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి OnePlus నుంచి అనమాట. OnePlus నుంచి కూడా కొత్త ఫోన్స్ అయితే రాబోతున్నాయి, OnePlus 9 ప్రో, దాంతోపాటు OnePlus 9e అని చెప్పి. సో 9 లైట్ అని ఉండొచ్చు, లేకపోతే 9e అని చెప్పి ఉండొచ్చు అని చెప్పి అయితే సో చెప్తున్నారు. అలాగే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 9 ప్రోలో వచ్చేసరికి మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 120Hz క్వాడ్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది, 48MP క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది, 4500mAh బ్యాటరీ ఉంటుంది, 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంకా OnePlus 9e గురించి మాట్లాడుకుంటే, సో ఇచ్చేసరికి Snapdragon 6 series తో తీసుకొచ్చారు అనమాట. Snapdragon 690 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి 5000mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 6.5 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 9 ప్రో వచ్చేసరికి మనకు 6.7 inch క్వాడ్ హెచ్డీ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి సో 64MP ట్రిపుల్ కెమెరా, లేకపోతే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో చూద్దాం OnePlus యాజ్ యూజువల్ గా అయితే మార్చ్ నుంచి ఏప్రిల్ లోపల అయితే మనకు ఫోన్స్ అయితే ఎవ్రీ ఇయర్ లాంచ్ చేస్తుంది. సో లాంచ్ అయిన తర్వాత OnePlus 9 series ఎలా ఉన్నాయో మనం ఆడుకుందాం. అలాగే ఇంకా ఒప్పో గురించి మాట్లాడుకుంటే, ఒప్పో ఎయిర్ ఛార్జింగ్ అని చెప్పి ఒక ఛార్జింగ్ టెక్నాలజీని అయితే డెమోగా పెట్టింది అనమాట అప్కమింగ్ ఒప్పో లేటెస్ట్ ఫోన్స్ లో. సో ఇంతకుముందు మనం ఆడుకున్నాం MIA ఛార్జింగ్, ఎయిర్ ఛార్జింగ్ టెక్నాలజీతో వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో మనం రూమ్ లో ఉంటే మనకు ఫోన్ అయితే ఆటోమేటిక్ గా ఛార్జ్ అయితే అవుతా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకు ఛార్జింగ్ ప్యాడ్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో 1 మీటర్ హైలో మనం ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే 7.5W ఛార్జ్ అవుతుంది అనమాట. ఫ్యూచర్ లో మేబీ ఇలాంటివి అందరికి కామన్ అయిపోతాయి అనమాట, ఈ ఎయిర్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే. అలాగే ఇంకా అందరికి తెలిసిన విషయమే అనమాట, MI 10 series కూడా రాబోతున్నాయని చెప్పి. సో MI 10 కాబట్టి, సో వీళ్ళు 4/3/21 అయితే లాంచ్ అవుతున్నారు అనమాట, అంటే మార్చ్ 4th అయితే. సో 4+3+2+1, సో 10 అవుతాయి కాబట్టి. సో ఇదొక వాళ్ళు దాన్ని ఎలా నమ్ముతున్నారో నాకు తెలియదు. సో MI 10 అయితే, సో మొత్తం 10 గా ఉంటుంది కాబట్టి రౌండ్ ఫిగర్ గా 10 అయితే లాంచ్ అవుతున్నారు. సో MI 10 series అయితే లాంచ్ అవుతున్నాయి, MI 10, దాంతోపాటు MI 10 ప్రో, మేబీ ఇంకా MI 10 లైట్, ఎలాంటి ఫోన్స్ ఏమైనా ఉన్నాయో తెలియదు. సో లాంచ్ అయ్యాక తెలుసు అనమాట. సో 4th March అయితే మనకు MI 10 series అయితే గ్లోబల్ గా లాంచ్ అయితే అవుతుంది అనమాట. ఫైనల్లీ పోకో M3 గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట. సో ఈ ఫోన్ బడ్జెట్ లో అయితే చాలా బాగుంది అనమాట. సో లాస్ట్ వీక్ ఏమో లాంచ్ అయింది పోకో M3 ఫోన్ అయితే. సో Snapdragon 6 series ప్రాసెసర్ అవుతుంది అనమాట, Snapdragon 662 ప్రాసెసర్ అయితే వస్తుంది, 6GB RAM, అలాగే 64/128GB వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. 48MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, 6.55 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లే వస్తుంది అనమాట. సో ఎవరికైతే ఒక 10,000 బడ్జెట్ అయితే ఎవరనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఫోన్ అనమాట, చాలా బాగుంది ఫోన్. ఒక ఫ్లాగ్షిప్ డిజైన్ తో వస్తుంది అనమాట, డిజైన్ కూడా చాలా బాగుంటుంది, కూల్ గా ఉంటుంది అనమాట. సో ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది అనమాట ఈ పోకో M3 ఫోన్ కి అయితే. అలాగే వచ్చేసరికి 6GB 64GB వచ్చేసరికి 11,000 అయితే ఉంది అనమాట, అలాగే 6GB 128GB వచ్చేసరికి మనకు 12,000 అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే బడ్జెట్ లో ఫోన్ కావాలంటున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట. సో ఫైనల్లీ ఇంకా ఇంతే అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ ఉంటే షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.